నేలా చేసేటువంటి చెక్కలు చెప్పబోతున్నాను. లెట్ స్టార్ట్. ముందుగా మిక్సింగ్ బౌల్లో 500 గ్రాముల బియ్య పిండి వేసుకోండి. దీనికి సోనా మసూరి బియ్యం కంటే కూడా కంట్రోల్ రేషన్ బియ్యం అంటారు కదా, అవి చాలా బాగుంటాయి, చాలా క్రిస్పీగా వస్తాయి. ఇందులో గంటసేపు నానబెట్టుకున్నటువంటి ఓ పిడికెడు సగ్గు బియ్యం, ఓ పిడికెడు గంటసేపు నానబెట్టుకున్నటువంటి మినప్పప్పు, ఓ టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 2 రెబ్బల కరివేపాకు తరుగు, సగం కట్ట కొత్తిమీర తరుగు కాడలతో సహా 6-7 పచ్చిమిర్చి, ఓ చిన్న అల్లం ముక్క గ్రైండ్ చేసుకున్నటువంటి పేస్ట్, సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల వేడివేడి నెయ్యి. ఈ ప్లేస్లో మీరు డాల్డా వేస్తే ఇంకా గుల్లగా వస్తాయి, స్వగృహ ఫుడ్స్ లాంటి టేస్ట్ వస్తుంది మీకు. ఇవన్నీ వేసి బాగా కలుపుకున్నాక గోరువెచ్చటి నీళ్లు పోసుకొని గట్టిగా పిండి నొత్తుకోండి. పిండిని ఒత్తుకున్నాక చిన్న చిన్న బాల్స్గా డివైడ్ చేసుకోండి. ఇప్పుడు పూరీ ప్రెస్లో ఓ పాలిథిన్ షీట్ స్ప్రెడ్ చేసి దాని మీద ఆయిల్ అప్లై చేసి ఓ చిన్న బాల్ని పెట్టి ప్రెస్ చేస్తే చక్కగా ఫ్లాట్గా చెక్కలు వస్తాయి. ఇవన్నీ ఓ ప్లేట్లోకి తీసుకోండి. తీసుకున్నాక నూనె బాగా వేడెక్కాక మాత్రమే మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి వత్తుకున్న చెక్కలన్నీ వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసేయండి. నూనెలోనే ఎర్రగా వేపి తీస్తే చల్లారాక అవి నల్లగా అయిపోతాయి. నూనె సరిగ్గా వేడెక్కకుండా చెక్కలు వేస్తే మీకు చెక్కలు మెత్తగా వస్తాయన్న పాయింట్ గుర్తుపెట్టుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు వేపకూడదు. ఈ చెక్కలు మీకు భలే క్రిస్పీగా తింటున్న కొద్దీ మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. కారం కారంగా భలే బాగుంటాయి. ఏంటి, మీకు నచ్చిందా? మరైతే మీరు ఈ సంక్రాంతికి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా ఆ విస్మయ ఫుడ్ ఫేస్బుక్ పేజ్ని లైక్ చేయండి. అవన్నీ ఫాలో అవ్వడానికి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూడండి. బై ది వే, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి.